రోడ్డు చిన్న బండిరా వెంకయ్య గారు బండిరా ఎంత దొరికింది కొంచెం దొరుకు ఎప్పుడు వచ్చిన వంట వెంకయ్య గారు ఒకటి బాధ్యత సన్న రకం అని అక్కడ ఎరగల్ల పెళ్లి పెట్టారు మాకు దాదాపు 6 కిలోమీటర్ దూరం ఒక రైతు 2 రకాల వడ్లు వండించినప్పుడు 2 దగ్గర 2 కుప్పల దగ్గర అయితే ఉండలేడుగా 2 ఒకటే దగ్గర పెట్టామని మేము కొట్లాడినాం పెట్టలేదు దాని గురించి అడిగితే ఇంకోటి దొడ్డోడ్లకి ఏమో పచ్చదారం అంట సన్నోడ్లకి ఏమో ఎర్రదారం అంట ఇంకోటి సన్నోడ్లకి ఇంతవరకు మిల్లు ట్యాగింగ్ చేయలేదు అవి మేము ఇప్పుడు పోసి కుప్ప ఏది పొలంలోనే పెట్టుకున్నాం మేడ పోయాలి ఎక్కడ తిరగాలి తెలియక ఇంకొకటి కూడా జరిగింది సార్ ఒక విషయం మాది మీ ఆయాంలో సార్ 4897 బస్తాలు రైతుల ధాన్యం అది 40 కిలోల బస్తాలు మైనస్ అది ఏది తరుగు పేరుతో కటింగ్ చేస్తే ఇంతవరకు ఇంకా ఎవరికి కూడా డబ్బులు వల్లే ఎన్ని రోజులే మీరు కొనబట్టి ఫస్ట్ పోయి ఇంకా డబ్బులు వల్లే ఇంకా రైతులు దా వస్తున్నారా వడ్ల కుప్పలు ఏమున్నాయి ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయ్యారంటే బయట అమ్ముతున్నారు ఒక్క పోస ఉన్నా కానీ తుర్పాల పోయాలి తూర్పాలు బట్టి అంత టైం లేదు సార్ మబ్బులు చూస్తేనేమో రైతుకు గుబులు అవుతుంది ఇక్కడికొచ్చి తూర్పాల బట్ట బట్టి ఏడ వీళ్ళు అమ్మా నువ్వు ఏయవోనా ఏవోనా మైనస్ సర్వే అదేను డిజిటల్ సర్వే ఏమో సర్వే చేస్తున్నాం సార్ ప్యాడి ప్రొక్యూర్మెంట్ ఉంది ఒకరికి మీటింగ్స్ నడుస్తున్నాయి సార్ టీసీఎస్ అది యాప్ కూడా చాలా ఇబ్బంది పెడుతుంది సార్ మాకు అది ఓపెన్ చేస్తే లోడింగ్ లోడింగ్ అని తిరుగుతుంది సార్ అది ఒక్కొక్కసారి అయితే ఒక హాఫ్ అన్ అవర్ కూడా ఒక సర్వే నెంబర్ పంట కోత అయిపోయింది కదా ఇప్పుడు ఏం సర్వే మరి అది ఉన్నాయి కొట్టమంటున్నారు సార్ మాకు ఉన్న ఇప్పుడు కాటన్ ఉంది కదా సార్ కాటన్ కొట్టమంటున్నారు సార్ ఏ పంట ఉంటే ఆ పంట ఏ పంట ఉంటే ఆ పంట ఆల్రెడీ సగం కోతలు అయిపోయాయి సగం వస్తున్నాయి ఒక 70% కోతలు అయిపోయినాయి ఎన్ని రోజులు మార్కెట్ ఓపెన్ చేసింది 15 డేస్ అయిపోయింది